केंद्र प्रभुत्वं कार्मिकुलपै 12 गंटल पनि समयानि तग्गिंचालनि कार्मिकुलु धर्ना चेशारु। राजमंड्रि हिंदुस्तान पेट्रोलियम कॉर्पोरेशन एलपीजी गैस यूनियन्ल कॉन्ट्राक्ट कार्मिकुलु भारत मजदूर संघ आध्वर्यंलो धर्ना बाटपट्टारु। తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలంలో తహసీల్దార్ కార్యాలయం వద్ద ఈ ధర్నా కార్యక్రమం నిర్వహించారు। ఈ ధర్నా కార్యక్రమానికి రాజమండ్రి హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ ఎల్పిజి గ్యాస్ అండ్ టెర్మినల్ పైప్ లైన్ యూనియన్ల కాంట్రాక్ట్ కార్మికులు అధ్యక్షతన కార్యదర్శులు నక్క పాండురంగ మిత్తిరెడ్డి సన్యాసిరావు కేవీవి దుర్గాప్రసాద్ పాల్గొని పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అందే విధంగా గోకవరం తహసీల్దార్ కే పోసియ ద్వారా వినతి తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం ఎర్లంపల్లి గ్రామంలో ఉన్నటువంటి హెచ్పిసిఎల్ ఎల్పిజి బాటిలింగ్ ప్లాంట్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ప్రెసిడెంట్గా నక్క పాండురంగ నా పేరు। మా కంపెనీలో చేస్తున్నటువంటి ఎవరైతే ఉన్నామో కార్మికులందరికీ కూడా కనీస వేతనం 24000 రూపాయలు ఇవ్వాలని సంవత్సరం నుంచి కూడా మేము అనేక రకాలుగా ఉద్యమాలు చేస్తున్నాం। అలాగే సీనియర్లో జూనియర్లో అనేది తేడా లేకుండా కనీసం ఐ స్కిల్ సెమీ స్కిల్ అమలు పరచవలసింది పోయి 12 సంవత్సరాల బట్టి నుంచి అందులో పనిచేస్తున్నటువంటి కార్మికులందరికీ కూడా అన్ స్కిల్ మీదే వేతనాలు ఇవ్వటం ఇప్పటి వరకు కూడా అదే జరుగుతుంది। కాబట్టి వెంటనే ఐ స్కిల్ అమలు చేయాలని మేము కోరుకుంటూ అలాగే లాక్డౌన్లో చాలామంది ఇళ్ళకే పరిమితం అయినప్పటికీ నిత్యావసర వస్తువులని మేము అందరికీ కూడా ఆదుకోవాలనే ఉద్దేశంతో లాక్డౌన్ మా గోకవరం మండలానికి దగ్గరలో రాజమండ్రి ఉన్నప్పటికీ అక్కడ కోవిడ్ కేసులు ఉన్నప్పటికీ అలాగే ఈ లారీలు అన్నీ కూడా భీమవరం అవని తణుకోమని రాజమండ్రి అవని కాకినాడ అవని అటువంటి పరిదేశాల్లో రెడ్ మార్క్ ఉన్నటువంటి విలేజ్ల్లో వెళ్ళి అక్కడ దింపేసినటువంటి వచ్చినటువంటి సిలిండర్లు ముట్టుకొని మరి మేము మా ప్రాణాలకు కూడా సైతం లెక్క చేయకుండా ప్రజలకి సేవలు అందించాలనే ఉద్దేశంతో లాక్డౌన్ సమయంలో కూడా మేము మరి విధులు నిర్వహించాం। అటువంటి విధులు నిర్వహించినటువంటి వాళ్ళకి మాకు కనీసం 2 నెలలు వేతనాలు అదనంగా చెల్లించాలని అలాగే 42 చట్టాలు కార్మిక చట్టాలు ఉన్నాయి ఆ 42 చట్టాలను కుదించి కొన్ని చట్టాలు మాత్రమే అమల్లో తీయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకుందో దాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని అలాగే మరి పని గంటలు కూడా ప్రతి కార్మికులు పనిచేస్తున్న కంపెనీల్లో 8 గంటలు ఉన్నటువంటి సమయాన్ని 12 గంటలు పెంచాలని కేంద్ర ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకుందో ఆ నిర్ణయాన్ని వెంటనే మానుకోవాలని భవిష్యత్తులో కూడా అటువంటి చేపట్టరాదని మేము ఇందు మూలంగా తెలియపరుచుకుంటూ